హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన వీడియోకి ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్ మొబైల్లో ఎలా ఇవ్వాలి అనేది అయితే నేను చూపిస్తాను మనం నార్మల్గా యూట్యూబ్లో కనుక వీడియో అప్లోడ్ చేస్తే ఐ కార్డ్ ఆప్షను తర్వాత ఎండ్ స్క్రీన్ ఆప్షన్ అయితే చూపించదు కాకపోతే మనం క్రోమ్లో కనుక చేస్తే మాత్రం చూపిస్తుంది ఒకవేళ ఇన్ కేసు మనం వీడియో అప్లోడ్ చేసేసామనుకోండి యూట్యూబ్లో తర్వాత వాటికి ఇవ్వాలి అనుకుంటే క్రోమ్లోకి వెళ్ళి మనం ఇవ్వచ్చు అది ఎలా ఇవ్వాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్గా ఏం చేయాలని మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో జస్ట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇక్కడ చూడండి యూట్యూబ్ డాట్ కామ్ అని వచ్చేస్తుంది కదా దాన్ని సెర్చ్ చేద్దాం సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి పైన రైట్ సైడ్ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయా ఆ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్ టాప్ సైట్ మీద కన్నా క్లిక్ చేసామంటే మనకు డెస్క్ టాప్ మోడ్లో ఓపెన్ అయిపోతుంది అంటే కంప్యూటర్లో ఎలాగైతే ఓపెన్ అవుతుందో అలాగ మన ఛానల్ ఓపెన్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనం మన లోగో పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత యువర్ ఛానల్ అని ఉంది కదా యువర్ ఛానల్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ చూడండి ఇది కస్టమైజ్ ఛానల్ ఉందా దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయగానే ఏమవుతుందంటే అది వైటీ స్టూడియోలోకి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్రోమ్లో ఓపెన్ అయిపోతుంది ఓకే ఇలా ఓపెన్ అయింది కదా ఓపెన్ అయిన తర్వాత మనం చేయాలంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ చూపిస్తాను మీకు జూమ్ చేస్తున్నా లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసిన తర్వాత జూమ్ చేశాను ఇక్కడ చూడండి మన లెఫ్ట్ సైడ్ మన లోగో కనిపిస్తుంది కదా దానికైతే చిన్న నాలుగు బాక్సులు ఉన్నాయి దాని కింద ఒకటి కనిపిస్తుంది కదా దాన్ని కంటెంట్ అంటారనమాట దాని మీద క్లిక్ చేయండి అలా చేయంగానే ఏమవుతుందంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం మనకు డిస్ప్లేకి వస్తాయి ఓకేనా ఇప్పుడు చూడండి మన నేను ఈ వీడియోకి ఇవ్వాలనుకుంటున్నాను సపోజ్ ఒక వీడియోకి ఇవ్వాలనుకుంటున్నా కదా దాని మీద అలా క్లిక్ చేశామంటే ఇలా వస్తాయి ఇప్పుడు ఏంటంటే ఈ పెన్సిల్ సింబల్ ఉందా దీని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మన పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇలా మనకు నెక్స్ట్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి రైట్ సైడ్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకు ఎండ్ స్క్రీన్ ఐ కార్డ్స్ అనేది కనిపిస్తుంది కదా మనం జస్ట్ ఎండ్ స్క్రీన్ మీద పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది నేను ఆల్రెడీ దానికి ఎండ్ స్క్రీన్ అనేది ఇచ్చాను ఇప్పుడు నేను అది డిలీట్ చేసేసి మీకు ఫ్రెష్గా చూపిస్తాను ఓకే డిలీట్ చేసేస్తాను కదా ఇప్పుడు చూడండి నా దాని మీద ఎండ్ స్క్రీన్ అయితే ఇంకా కనిపించట్లేదు మనకి ఇక్కడ ఉన్నాయి కదా నంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి నేను దీన్ని సెట్ చేస్తున్నా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒకటేమో బాక్స్ వచ్చింది ఇక్కడేమో సబ్స్క్రైబ్ మన ఛానల్ లోగో కనిపిస్తుంది కదా అదేమో సబ్స్క్రైబ్ అనమాట ఇదేమో మనం ఏదైనా వీడియో సజెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ మనకేమొస్తుంది ఇక్కడ చూడండి మోస్ట్ రీసెంట్ అప్లోడు బెస్ట్ ఫర్ వ్యూవరు చూస్ స్పెసిఫిక్ వీడియో మనం ఏదైనా చేసుకోవచ్చు అనమాట రీసెంట్ వీడియో అయినా పెట్టుకోవచ్చు ఏదైనా స్పెసిఫిక్గా పర్టికులర్ వీడియో పెట్టాలి అనుకుంటే అదైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఏంటంటే అది బెస్ట్ ఫర్ వ్యూవర్ అనేది వదిలేస్తున్నాను అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తాను సేవ్ మీద చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది ఆల్రెడీ సేవ్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ కార్డ్స్ అనేది ఉంది కార్డ్స్ ఇవ్వాలంటే నేను పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నా ఛానల్కి నేను కార్డ్స్ అనేది ఇచ్చున్నాను అనమాట ఓకేనా నేను ఒకటి డిలీట్ చేసేసి మీకు చూపిస్తా ఇక్కడ చూడండి ఒకటి డిలీట్ చేస్తున్నాను ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద డిలీట్ చేసినాను డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నా నాలుగే కనిపిస్తున్నాయి నాకు యాక్చువల్గా ఏంటంటే మనం ఐదు పెట్టచ్చు అనమాట ఐదు కన్నా ఎక్కువ అయితే తీసుకోదు ఇక్కడ చూడండి నేను కర్సర్ తీసుకొచ్చి ఒక దగ్గర ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టి ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే వీడియో ప్లేలిస్ట్ ఛానల్ లింక్ అనేది వచ్చింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ మన ఇష్టం మనం ఏదైనా పెట్టచ్చు నేనైతే వీడియో సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు వీడియో మీద క్లిక్ చేయగానే మన వీడియోస్ అన్ని ఓపెన్ అయిపోతాయి అక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సపోజ్ దీని మీద ఇది ఇవ్వాలనుకుంటున్నా దీని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది సెట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఏ టైంకి వస్తుంది అనేది ఇక్కడ మనం పెట్టిన ఐ కార్డ్స్ ఏ టైంలో ప్లే అవుతాయి అనేది అక్కడ మనకు చూపిస్తుంది అనేది వచ్చేసింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సెట్ చేసుకోవచ్చు ఐదు మన గ్యాప్లో దా నెక్స్ట్ సేవ్ అనే దాని మీద క్లిక్ చేసేద్దాం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన దానికి ఐ కార్డ్స్ సెట్ అయిపోయినాయి ఎండ్ స్క్రీన్ సెట్ అయిపోయినాయి మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అయినా కూడా ఈ పని క్రోమ్లోకి వెళ్ళి చేసుకోవచ్చు ఓకేనా మీకు ఈజీ అనుకుంటే యూట్యూబ్లోనే అప్లోడ్ చేసుకొని తర్వాత క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన విధానంగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి కాకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం